Mario, ang kita ba yung to? Ang kita na upadya bandang na kong namaskaram mo. Hindi ako ng tarki, kumbas ni Sino. Meron daro, pamusik siya to, hindi na best ko na rin na bayos ko rin. Hindi kante, ikkada, ahalayan ang karamay na mas, watawan na mo. Ang pramusik siya na to, nabatay ko to, I am going to go to the house. పొలాలు అమ్మేసుకొని వేరే ఊరికి వెళ్ళిపోయాను చిన్నప్పుడు. అందువల్ల నాకు ఇక్కడ చదువుకునే అవకాశము రాలేదు. ఆ విధంగా నేను కొంత కోల్పోయిన దాన్ని భర్తీ చేసుకోవడానికి ఈ యొక్క వాతావరణాన్ని తిరిగి అనుభవించడానికి నాకు దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చాడేమో అని భావిస్తున్నాను. దశలో మనము ఎంత క్రమశిక్షణతో చదవకంటే మనము అంత ఉన్నత స్థాయికి నుంచి ఏముంటాయో పాఠ్యాంశాలు మనకు అదే పాఠ్యాంశాలు మనం ఎంత ఎంత పై స్థాయిలో మనకు పై స్థాయిలో ఉంటాయన్నమాట. మనం ఏ ఉద్యోగాలు చేయాలనుకున్నా ఆరో తరగతి నుంచి ఉండే చదివే మనకు భవిష్యత్తులో పాఠ్య ప్రపంచంలో పోటీల్లో పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఏ ఉద్యోగం అనే చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి టీచర్ ఉద్యోగం తర్వాత కలెక్టర్ ఐఏఎస్ ఇలాంటి ఉద్యోగాలు సాధించడానికి కూడా మనకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే చదివే మన ప్రామాణికం ముఖ్యమైన అంశాలన్నీ ఈ తరగతుల్లోనే ఉంటాయన్నమాట. టెక్స్ట్ బుక్లో మనకుంటే ఆ పాఠ్యాంశం ఇంకా ఇతర అంశాలు కూడా మనం నేర్చుకుంటాం. ప్రతి తరగతిలో చదువుకున్న విషయాలు అప్పటికప్పుడు మర్చిపోకుండా మనము ప్రతి తరగతిలో నేర్చుకున్నవి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ వాటిని స్మరించుకుంటూ పునశ్చరణ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆరో తరగతుల విషయాలు ఆరో తరగతిలో మర్చిపోకూడదు. అదంతా మన జీవితాంతం గుర్తుండాలి. ప్రతి క్లాసులో జరిగినవి పై తరగతులు పోయిన తర్వాత ఆ పుస్తకాలు మీరు పడేయడం అట్లా చేయొద్దండి. ఎవరికి ఇచ్చేయడము అలా చేయొద్దండి. ఆ పుస్తక టెక్స్ట్ బుక్స్ని మీరు అలాగే పెట్టుకోండి. పెట్టుకొని మనం ఏం చదవాలంటే ప్రతిరోజు ఒక దినపత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి, ఏదో ఒకటి ఒక ప్రతిరోజు ఒక దినపత్రిక, ఇంకా రేడియోలో వార్తలు వినడం, టీవీలో వార్తలు వినడం, కనీసం రోజుకి ఒక్కసారి వద్దు సార్ తెలుగులో రేడియోలో వార్తలు వస్తాయి, అదే వార్తలు ఇంగ్లీష్లో వస్తాయి. తెలుగులో విని ఒకసారి ఇంగ్లీష్లో వింటే మనకు ఆ యొక్క ఆ టెర్మినాలజీ అనేది మనకు ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. మన చదువుతో పాటు ఇవన్నీ మనకు అవసరం అన్నమాట. మన యొక్క దృక్పథాన్ని, సామాజిక దృక్పథాన్ని మనకు విశాలవంతంగా చేయడానికి ఇవన్నీ చదవడం అవసరం. అదేవిధంగా మనం ఇంకా ఏం చదవాలంటే మహనీయుల జీవిత చరిత్ర చదవాలి. వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు సత్తారు వల్లభాయ్ పటేల్, ఆంధ్రప్రదేశ్ టంగుటూరి ప్రకాశం, సుభాష్ చంద్రబోస్, ఇంకా అబ్దుల్ కలాం, దుర్గా దేశముఖ్, మదర్ తెరీసా, వీళ్ళందరి గురించి కనీసం ముఖ్యమైన విషయాలైనా చిన్న పుస్తకాలైనా చదవాలన్నమాట. అంటే ఒక స్థితి మనకు ఒక స్థితప్రజ్ఞత అంటాం దాన్ని, అలాంటివి మనకు అలవడతాయి. ఇవన్నీ జీవితంలో చాలా అవసరం అన్నమాట. మనం మన యొక్క జీవితంలో ఎదుగుదలకు ప్రతి స్థాయిలో మనం ఎదుర్కొనే అనేక అనుభవాలను, పరిస్థితులను తట్టుకొని నిలబడడానికి సమాజంలో
ఇలాంటి మనకు చాలా అవసరం అనమాట. అదేవిధంగా మనకు ఇష్టమైన కొన్ని పద్యాలను నేర్చుకోవాలి. మంచి సాహిత్యము, మంచి అర్థవంతమైన పద్యాలను, శ్రీవరమ శతకము, సుమతిష్టకము ఇలాంటి పద్యాలను, భరతరాజు సుభాషితాలు ఇలాంటి పద్యాలు నేర్చుకొని వాటిని అప్పుడు గుర్తు చేసుకుంటే మన యొక్క మేధస్సు పెరగడంతో పాటు దాని మనోవికాసం అభివృద్ధి చెందుతుంది అనమాట. సమాజం యొక్క స్థితి, సమాజం యొక్క లోటుపాట్లు, సమాజంలో మనం ఎలా మెలగాలి, మన యొక్క ధైర్యము, త్యాగము ఇలాంటి గొప్ప విషయాలను మనము నీతి పద్యాల్లో ఉంటాయన్నమాట. తర్వాత నీతి కథలు చదవాలి. నీతి కథలు చదివితే వాటిలో మంచి భాషతో పాటు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏవైనా కానీ తెలుగులో ఉన్న పంచతంత్ర కథలు, అక్బర్ బీర్బల్ కథలు ఇలాంటివి, తర్వాత ఇంగ్లీష్లో చందమామ బాలమిత్ర లాంటి పుస్తకాలు ఇంగ్లీష్లో కూడా వస్తాయి, తెలుగులో ఇంగ్లీష్లో ఇవన్నీ చదవడం వల్ల మనకు మంచి భాష, తెలుగు ఇంగ్లీష్లో మంచి భాష నేర్చుకుంటాం. గ్రామర్ వస్తుంది, ఇంగ్లీష్ గ్రామర్ చక్కగా వస్తుంది అన్నమాట. తర్వాత వీటితో పాటు ఇంకా ఏం చేయాలంటే మనం నేర్చుకున్నవి ఒక మనకు వచ్చిన భాషలో మనం రాయడం అలవాటు చేసుకోవాలి. మనం చదివిన విషయాలు మనం మనకు వచ్చిన భాషలో అదే పుస్తకంలో ఉన్న భాషనే కాకుండా మనం ఇంకా వేరే విధంలో ఏదో రాయగలము, మనకు తెలిసిన మన పరిజ్ఞానంతో వాటిని రాయడం అలవాటు చేసుకుంటే రాసి రాయడం అనే ఒక శక్తి సామర్థ్యాలు మనకు అలవాటైనమాట. వ్యాస రచన రాయడము, కొన్ని సామాజిక రుగ్మతల గురించి లేదా అభివృద్ధి గురించి ఇలాంటి విషయాలపైన మనం రాయడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మాట్లాడడం, అప్పటికప్పుడు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అంటే అవన్నీ రావాలంటే ఏంటంటే ఎక్కువ చదవాలి మనం, పేపర్లు పుస్తకాలు ఇలాంటివి. ఎప్పుడైనా మీరు తిరుపతి కడప అట్లా పెద్ద పట్టణాలు పోయినప్పుడు అక్కడ బుక్ షాపులు ఉంటాయి, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, అక్కడ పోయి అడిగితే జనరల్ ఆర్డర్ బుక్స్ ఉంటాయి, యోజన అని, విజిటమ్ అని, తర్వాత బాలభారతం అని, ఇలాంటి చందమామ బాలమిత్ర ఇలాంటి పుస్తకాలు తీసుకోండి. అవి మనకి మంచి విజ్ఞానాన్ని అందిస్తాయన్నమాట, మంచి మంచి సూక్తులు ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఇష్టపడి నేర్చుకున్న రెండు పద్యాలు ఏమంటే ఇవి మనకు మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలనుకున్నప్పుడు దాని గురించి వచ్చే సమస్యలు ఏమోనే అని కొంతమంది ఆగిపోతారు, కొంతమంది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మధ్యలోనే వాటిని విరమించుకుంటారు. ఎవరు వాటిని ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని వాటిని విజయవంతంగా ముగిస్తారని ఒక పద్యం ఉంది, ఎవరు చెప్తారు? ఆరంభించరు నీచ మానవులు. వస్తుందా ఎవరికైనా చెప్పండి, వస్తుందా? ఆరంభించరు నీచ మానవులు విజ్ఞాన సంత్రస్తులై, ఆరంభించి పరిచయించరు విజ్ఞా ఎత్తులై మధ్యములు, వీరు విఘ్న విహన్యం నానుల విషయం ప్రత్యున్నత సాహులై ప్రారంభార్థములు ఉపయోగించరుసుని ప్రజ్ఞానిధులు కావునని. ప్రజ్ఞానిధులు కావునని అంటే మేధావులు, తెలివైన వాళ్ళు, ఎటువంటి కష్టాలు ఎదురైనా వాటిని తట్టుకోగల ధైర్యవంతులు ఎలా పని చేస్తారంటే ఏ పని ప్రారంభించినా మంచి పని, దానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం. మనం అలాగే ఉందామా లేకుంటే ఓటమిని అంగీకరించేవారుగా పరాజితులుగా ఉందామా చెప్పండి? విజేతలుగా ఉందామా పరాజితులుగా ఉందామా? విజేతలుగా ఉండాలి. విజయం సాధించే వాళ్ళని సమాజం గుర్తిస్తుంది, సమాజం గౌరవిస్తుంది, ఓడిపోయే వాళ్ళని గుర్తించాలి. అందువల్ల మనం ఎప్పుడూ గెలుపు బాటలోనే పయనించాలి. 10 మార్కులు తెచ్చుకుంటే ఫోటో పెడతారు స్కూల్లో, ఫోటో వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ గురించి, వాళ్ళ నిర్ణయాలే అట్లా. మనము ఎప్పుడూ కానీ గొప్ప సంపదలాగా వృత్తము అంటే దాయబడినది కనిపించండి, వృత్తము అట్లా విద్య రూపము పురుషాలిక అంటే మనుషులందరికీ అది ఒక అలంకరణ, విద్యనే ఒక అలంకరణ, వేరే ఆభరణాలు అవసరం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత విద్య గురువు దేశ బంధువు, విద్య వలన ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కాబట్టి మనకు విద్య గురువు దేశ బంధువు, మనం ఎక్కడైనా మనల్ని కాపాడేది, మనకు స్నేహితుల్లాగా తోడుగా ఉండేది విద్య, మనం మంచి మార్గం నడిపించేది విద్య అన్నమాట. మనము ఏం చేయాలంటే మన తెలుగుతో పాటు ఇప్పుడు కొత్తగా శ్రేష్ఠ భారత్ అని పెడుతున్నాం కదా, శ్రేష్ఠ భారత్, శ్రేష్ఠ భారత్ అవన్నీ మీరు అలాగే నేర్చుకున్నవి అలాగే మనం రాసి పెట్టుకొని మర్చిపోకుండా ఆ భాషలోనే మనము
అట్లాగే నేర్చుకోవాలి. ప్రతిరోజు చేస్తున్నారు, అట్లా చేస్తున్నారా, చేయండి, తప్పకుండా చేయండి. మన పేరు, మన ఊరు గురించి ఒక 10 మాటలు ఆ భాషలో, అన్ని భాషలు నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మెదడు యొక్క పనితనం మెరుగవుతుంది. మెదడు చురుగ్గా ఎన్ని భాషలు నేర్చుకుంటే, ఎన్ని కొత్త విషయాలు నేర్చుకుంటే అంత చురుగ్గా పనిచేస్తుంది మన మెదడు. ఇప్పుడు పరీక్షల గురించి కొన్ని విషయాలు చెప్తాను. మీరు 10th క్లాస్ కానీ ఏ క్లాస్ అయినా సరే చదివే విషయాలు పునశ్చరణ చేసుకోవడం వల్ల బాగా గుర్తుంటాయని అనుకున్నాం కదా. ఏం చేస్తారంటే మాంసాహారం, చికెన్, మటన్, గుడ్లు ఇవి పరీక్షల ముందు ఒక 2 నెలల ముందు తినడం మానేస్తే మెదడు ప్రశాంతంగా ఉండి మెదడు ఏమవుతుందో అడ్రినాలిన్ ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది అంత మాంసంలో. అందువల్ల మెదడు యొక్క పనితనము కొంచెం తగ్గుతుంది. అవి మానేయడం వల్ల మనం ప్రశాంతంగా ఉండి చదివిన విషయాలు బాగా ఎక్కువ కాలం గుర్తుంటాయి. నువ్వులు ఎక్కువగా కొంచెం వారానికి ఒకసారి నువ్వులు తినడం వల్ల అవి మన మెదడు యొక్క పనితనాన్ని చురుకుతనాన్ని వేగవంతం చేస్తున్నాము. నువ్వులు చెప్పండి, నువ్వులు నువ్వులు అంటాం మామూలుగా, నువ్వులు అవి కొంచెం నువ్వులు ఉంటాయి కానీ దొరుకుతాయి కదా అవి. తర్వాత రాసి మనం నేర్చుకున్న ఏం చేయాలంటే రాసుకోవాలి. నోట్బుక్లో పేపర్లు రాసి మనం మనం కరెక్ట్ అబ్దుల్ కలాం ఏం చెప్తారు, ఏం చెప్తారు అబ్దుల్ కలాం, గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అని మనం చెప్తున్నాం. చిన్న లక్ష్యాలు అనేవి నేరము, తప్పు. చిన్న లక్ష్యాలు ఉండకూడదు మనిషికి అని చెప్తారు. మా దీర్ఘకాలికంలో లక్ష్యాలు అనేటివి 2 రకాలు ఉంటాయి, స్వల్పకాలిక లక్ష్యము, దీర్ఘకాలిక లక్ష్యము. ఒక మనం 5 సంవత్సరాల్లో లేదా ఒక 2 సంవత్సరాల్లో ఏం సాధించాలనుకున్నాం దాన్ని మనం స్వల్పకాలిక లక్ష్యం అంటాం. ఒక 10 సంవత్సరాల్లో మనం ఏం చేయాలి సాధించాలనుకున్నామో దాన్ని దీర్ఘకాలిక లక్ష్యం. ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరికి 2 లక్ష్యాలు ఉండాలన్నమాట. 10 ఖర్చుల 10 పాయింట్లు తెచ్చుకోవడం అనేది స్వల్పకాలిక లక్ష్యం. ఒక డాక్టరు, ఇంజనీరు, కలెక్టరు కావడం అనేది లేదంటే గొప్ప వాణిజ్య పరిశ్రమ స్థాపించడం, పరిశ్రమకు వెళ్ళడం, ఈ విధంగా దీర్ఘకాలిక లక్ష్యాలు. మనకి ఏది ఆసక్తి ఉంటే ఆ రంగంలో మనము ఆ విధంగా మార్గనిర్దేశము చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ గొప్ప పౌరులుగా మీరందరూ ఎదగాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.